Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నమ్ముకున్న మీడియానే చంద్రబాబును నట్టేట ముంచేస్తోందిగా. చంద్రబాబు రాజకీయ గండరగండడు అని చెప్పాలి. ఆయన బుర్ర నిండా వ్యూహాలే ఉంటాయి. అపర చాణిక్యుడు అని ఆయనకు మరో పేరు. ఒక్కోసారి వ్యూహాలు బెడిసికొట్టవచ్చు, కానీ దాని బాబు లాంటి మరో వ్యూహాన్ని కూడా చంద్రబాబు రెడీ చేసుకోవడంతోనే ఆయనలో టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఇక చంద్రబాబుకు ప్రజాకర్షణ లేదని, ఆయనను చూసి ఓటు వేయరని ప్రత్యర్థులు అంటారు. కానీ ఇక్కడ ఒక విషయం అంతా మర్చిపోతున్నారు. చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1 అటు ముఖ్యమంత్రి సీటుతో పాటు పార్టీ అధ్యక్ష పదవిని కూడా తీసుకున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో 14 పాటు 3 సీఎంగా చేశారు. కానీ టీడీపీ ప్రెసిడెంట్గా గత 27 ఉంటున్నారు. చంద్రబాబులో ప్రజాకర్షణ లేకపోయినా, ఓట్లు సాధించే నైపుణ్యం లేకపోయినా, జనాల మాట పక్కన పెడితే పార్టీ వారైనా ఇన్నేళ్ల పాటు ఆయనను అంటిపెట్టుకుని ఉంటారా అన్నది కూడా చూడాలి కదా. అందువల్ల నిస్సందేహంగా చంద్రబాబు గట్టి లీడరే. ఆ విషయంలో రెండవ మాటకు తావులేదు. చంద్రబాబు కూడా పాదయాత్రలు చేశారు, బస్సు యాత్రలు చేశారు, జిల్లాల టూర్లు చేశారు, నిరంతరం ప్రజలలో ఉంటూ వచ్చారు. అధికారం దక్కడం పోవడం అనేది ఎప్పుడూ జనాల చేతిలో ఉంటుంది. దానికి అనేక పరిస్థితులు దోహదపడతాయి. అవి ఒక్కోసారి ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ లాంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడే ఓడారు, ఇందిరాగాంధీ ఓడారు. అందువల్ల చంద్రబాబు ఓట్లు తెచ్చే నేత కాదు అన్న ప్రత్యర్థుల విమర్శలు తప్పు అనే చెప్పాలి. చిత్రం ఏంటంటే, చంద్రబాబు ప్రత్యర్థులు ఆయన్ని ఎప్పుడూ మెచ్చుకోరు, వారు అలాగే అంటారు. కానీ చంద్రబాబు బలాబలాలన్నీ తెలిసి దగ్గరుండి చూసిన వారు ఆయనకు టీడీపీకి శ్రేయోభిలాషులుగా చెప్పుకునేవారే ఆయన్ని ఇక్కడు బలహీనుడిగా వర్తమాన రాజకీయాల్లో నిలబెడుతున్నారు. చంద్రబాబుకు టీడీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్న కొన్ని తెలుగు ఛానళ్ళు అయితే ఇటీవల కాలంలో పొత్తుల విషయంలో చేసిన రచ్చ వల్ల టీడీపీకి చంద్రబాబుకు చాలానే ఇబ్బందులే వచ్చాయని అంటున్నారు. బీజేపీకి ఏపీలో 0.08% ఓట్లున్నాయి. అలాంటి పార్టీతో టీడీపీ పొత్తు ఉండాలని, లేకపోతే టీడీపీ గెలవలేదు అనే విధంగా వార్తలు వండి వార్చడం వల్ల చంద్రబాబు ఇమేజ్కే డ్యామేజ్ తెచ్చామని వారు అనుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు వస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ విధంగా మస్తుగా ఉన్న టీడీపీని, జబర్దస్తుగా ఉన్న చంద్రబాబుని పొత్తుల బాబుగా మార్చేస్తున్నారు అన్న చర్చ అయితే పార్టీలోనే సాగుతోంది. చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ పెద్దల కరుణ కోసం చూస్తున్నారనిపించేలా వార్తా కథనాలు రావడం వల్ల టీడీపీకి ఏ మేరకు ఉపయోగం ఉంటుందన్నది కూడా ఆలోచించడం లేదు. నిజానికి జనాలు ఎప్పుడూ కరెక్ట్గా అన్నీ ఆలోచించి తీర్పిస్తారు. ఏపీలో వైసీపీని దించాలంటే వెంటనే ఉన్న ఆల్టర్నేషన్ టీడీపీ మాత్రమే. ఆ పార్టీకి గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా కేడర్ ఉంది. ఎన్నో ఎన్నికలను చూసిన పార్టీ చంద్రబాబు కూడా ఎన్నో యుద్ధాలలో ఆరితేరిపోయారు. అలాంటి టీడీపీ ఒంటరిగా వెళితే పోటీ చేసి జగన్ మీద గెలవలేదు అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం వల్ల మరోవైపు వైసీపీ బలోపేతం అవుతోంది అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు అని అంటున్నారు. నిజానికి ఎన్టీఆర్, ఇందిరలే జన ఆగ్రహానికి కొట్టుకుపోయారు. ప్రజలు వద్దు అనుకుంటే వైసీపీ గద్దె దిగిపోతుంది. దానికి పొత్తులే ఉండాలన్న రూల్ లేదు. ఇక పొత్తులు పెట్టుకున్నా వైసీపీ పట్ల జనాభిమానం ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీయే గెలుస్తుంది. ఇది రాజకీయాల్లో ఉన్న కామన్ సూత్రం. మరి దీనిని పక్కన పెట్టి ఎంతసేపు టీడీపీ, ఇతర పార్టీలు అన్నీ కలిసి వైసీపీని ఓడిస్తాయని పదే పదే ప్రచారం చేయడం వల్లనే జనాలలో ఒక భావనను పంపిస్తున్నారని అంటున్నారు. పొత్తులు లేకపోతే టీడీపీ గెలవలేదు, వీక్ అన్న బ్రాండ్ను కూడా వేసి మరీ పంపిస్తున్న వారు ప్రత్యర్థులు కాదు, అస్మదీయులే. దానివల్లనే టీడీపీకి అసలైన డ్యామేజ్ జరుగుతోంది అంటున్నారు. ఇప్పుడు కాలం మారింది. ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసే కాలం కాదు. ఓల్డ్ ట్రెండ్ మాదిరిగా మీడియాను పట్టుకుని వారి ఎండతో గెలుద్దామనుకున్నా కుదిరేది కానే కాదు. అందువల్ల ఇప్పటికైనా టీడీపీ ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలికేలా చూసుకుని తానేంటో తెలుసుకుని అడుగులు వేయడం మంచిది. పొత్తు కుదిరితే ఓకే, లేకపోయినా మొత్తం 175 సీట్లలో పోటీ చేయగల సత్తా ఆ పార్టీకే ఉంది అన్నది మరిచిపోకూడదు. సో చంద్రబాబును భయపెడుతున్న శక్తులు తమ వైపు ఉన్నా కూడా తీసి పక్కన పెట్టడమే ఇప్పుడు టీడీపీ అసలైన పని అని శ్రేయభిలాషులు అంటున్నారు.